నమస్తే, వెల్కమ్ టు విశ్వం వాయిస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు నందవరం మండలంలోని నాగిరిదిన్నెలో పోలీసు సమక్షంలో బోయ వడ్డెర ఎస్సీల మధ్య ఘర్షణ కట్టెరాళ్లతో రిపీట్. నందవరం మండలంలోని నాగిరిదిన్నెలో పోలీసుల సమక్షంలో బోయ వడ్ర ఏసీల మధ్య ఘర్షణ కట్టెలు రాళ్లతో పరస్పర దాడులు. హస్తమేతకు గోరెంట్ల కాంగ్రీల ఘన స్వాగతం. నంద్యాల జిల్లాలో అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు. నంద్యాల జిల్లా బనకనపల్లెకు చెందిన వినాయక్ రెడ్డి, భరత్ రెడ్డిల కిడ్నాప్ కేసుకు సంబంధించిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీరెడ్డి ఐపీఎస్ తెలిపారు. స్థానిక ఎస్పీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రఘువీరెడ్డి ఐపీఎస్ మాట్లాడుతూ, నంద్యాల జిల్లా పరిధిలోని బనగానపల్లెకు చెందిన వినాయక రెడ్డి, భరత్ రెడ్డిలను జూన్ నెల 5వ తేదీన వేతంచెల్ల ప్రాంతంలో జరిగిన కిడ్నాప్ చేసిన కేసు నమోదైందని, అందులో 11 మంది నిందితులను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి డీఐజీ, రీజనల్ డీఐజీల పర్యవేక్షణలో దర్యాప్తు చేయగా, అనంతపురం జిల్లాకు చెందిన గోగుల నరేష్, సత్యసాయి జిల్లాకు చెందిన చెన్న భాస్కర్, పుట్టపర్తి మండలానికి చెందిన పుట్టపర్తి రఘు అనే ముగ్గురు అంతర్రాష్ట్ర కిడ్నాప్ ముఠా నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి మొత్తం 36,14,000 రూపాయల నగదును, 3 కార్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటరమణ, డోన్ డిఎస్పీ సిఐ ప్రీతం రెడ్డి, ఎస్ఐలు నరేష్, రాజేష్, జగదీశ్వర్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. బేతంచెర్ల పరిధిలో ఒక కిడ్నాప్ కేసు రిపోర్ట్ అయింది మనకి. దాంట్లో కిడ్నాప్ అయిన వాళ్ళు వినాయక్ రెడ్డి, భరత్ కుమార్ రెడ్డి, సాయినాథ్ రెడ్డి. ఇందులో వినాయక్ రెడ్డి ఓనర్, మిగతా వాళ్ళంతా కూడా ఓనర్ కొడుకు ఒక 10 ఇయర్స్ అబ్బాయి, తర్వాత సాయినాథ్ రెడ్డి డ్రైవర్. ఈ కిడ్నాప్ కేసు సంబంధించి జూన్ 30న 11 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అందులో సుమారు 40,00,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. తర్వాత ఇంకొక ముద్దాయిని అరెస్ట్ చేశాం. ఆ కేసులో దర్యాప్తులో భాగంగా ఇప్పుడు గోగుల నరేష్ అని చెప్పి ఇతంది పెద్దవడుగూరు మండలం అనంతపురం జిల్లా. తర్వాత చెన్న భాస్కర్, ఇతని కూడా సత్యసాయి జిల్లా కరిగి మండలం. తర్వాత పుట్టపర్తి రఘు, ఇతన్ని కూడా పుట్టపర్తి ప్లస్ పుట్టపర్తి బాగేపల్లి తాలూకా చిక్కొగ్లూరు అనమాట, కర్ణాటక. వీళ్ళు ముగ్గురిని ఇప్పుడు బుత్తి టోల్ గేట్ దగ్గర బెంగళూరు రోడ్లో అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఏవన్ గోగుల నరేష్ దగ్గర నుంచి టోటల్గా పోయిన అమౌంట్ కిడ్నాపింగ్లో 4 కోట్ల రూపాయలు అనమాట. ఫిర్యాదు ఇచ్చిన దాని ప్రకారం 4 కోట్ల 40 లక్షల రూపాయలు రికవరీ అయిపోయింది. ఇప్పుడు ఏవన్ వచ్చేసి గోగుల నరేష్, ఇతని దగ్గర నుంచి టోటల్గా 1,67,56,000 రూపాయలు రికవరీ చేయడం జరిగింది. ఇందులో ఇతని వాటా కింద 92. కర్నూలు జిల్లా నందవరం మండలంలోని నాగిరిదిన్నె గ్రామంలో వాల్మీకులు, వడ్డెర ఎస్సీ కులాలకు చెందిన ఇరు వర్గాల పోలీసుల సమక్షంలో బాహాబాహిగా ఘర్షణకు దిగారు. నాగిరిదిన్నె గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహం ఏర్పాటు విషయంలో ఏర్పడిన చిన్నపాటి గొడవ చివరికి చిలికి చిలికి గాలివానల మారి గ్రామానికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన ప్రజలపై మరొక సామాజిక వర్గానికి చెందిన ప్రజలు దాడులకు పాల్పడ్డారు. దీంతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వెంటనే విషయాన్ని తెలుసుకున్న పోలీసు అధికారులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసుకున్నట్లు సమాచారం.
శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గ కేంద్రంలో రాష్ట్ర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలకు రాష్ట్ర మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలి వెళ్తున్న నేపథ్యంలో గోరంట్ల మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పెనుగొండ నియోజకవర్గం పార్టీ ఇన్ఛార్జ్ పాలసముద్రం నరసింహులు, పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాజారెడ్డి, మండల అధ్యక్షులు లక్ష్మీనారాయణ, బాబు, రాము, దస్తగిరి తదితర నాయకులు వారికి స్వాగతం పలికారు. గోరింట్ల పట్టణంలోని బస్టాండ్ వద్ద పార్టీ జెండాలు చేతపట్టుకొని కాంగ్రెస్ పార్టీ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తూ బాణసంచ పేలుస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిడబ్ల్యూసీ నెంబర్ మాజీ మంత్రి రవీందర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు కేటి శ్రీధర్తో పాటు రాష్ట్ర మరియు జిల్లా నాయకులు కదిరికి వెళ్తున్న నేపథ్యంలో గోరింట్ల పట్టణంలో స్థానిక నాయకులు వారికి ఘన స్వాగతం పలికి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ కొప్పల రాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కేటి శ్రీధర్, పెనుగొండ ఇన్ఛార్జ్ నరసింహులు, జిల్లా ఉపాధ్యక్షులు రాజారెడ్డి, గోరింట్ల మండల కన్వీనర్ బోయ లక్ష్మీనారాయణ, సోమిందపల్లి కన్వీనర్ గంగాధర్, మాజీ కన్వీనర్ గోవిందప్ప, పెనుగొండ పట్టణ కన్వీనర్ నిసార్, మండల కన్వీనర్ నరహరి, పరికి కన్వీనర్ భాస్కర్ రెడ్డి, టైలర్ బాబు, దస్తగిరి కళ్యాణ్, రామ్మోహన్ యాదవ్ నరసింహులు, గుంటుపల్లి శేఖర్, రామాంజీ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరగల్లు మండలం ఎడవల్లి గ్రామంలో ముచ్చలమ్మ దేవతను దర్శనం చేసుకుని పూజలలో పాల్గొని, బుడమల్లపల్లి గ్రామంలో దుర్గాదేవిని దర్శనం చేసుకుని ఆ గ్రామంలో నిర్మాణంలో ఉన్న రామ మందిరాన్ని దర్శించారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కల్మంతరెడ్డి, శ్రీదేవి రమేష్ రెడ్డి, నల్గొండ పట్టణ ఉపాధ్యక్షులు కిషన్ రెడ్డి, వంగూరి శంకర్, భిక్షమాచారి, పల్సం బైన భిక్షం, శివాజీ గ్రామ పెద్దలతో కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అమ్మవారిని పెట్టుకొని మన తెలంగాణ పండుగ అయిన బతుకమ్మతో పాటు అమ్మవారి పూజలు కూడా శ్రద్ధాభక్తులతో అందరం చేసుకుంటున్నాం. రోజుకు అవతారంతో పూజ చేసుకొని కుంకుమార్చనలు, కోలాటనలు అట్లాంటివి చేసుకుంటూ అంగరంగ వైభవంగా ఆ పండుగను జరుపుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా ముత్తైదులది ఎక్కువగా ఉంది, ఆడవాళ్ళ పాత్ర ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే లేచి మరి పద్దెనిమిది ఊర్లలో కూడా పువ్వులు దొరుకుతున్నట్టు లేదు బతుకమ్మ తయారు చేద్దామంటే, కానీ ఏదో రకంగా చేసుకొని ఎంగిలి పువ్వు సద్దుల బతుకమ్మ చేస్తుండ్రు, కానీ మధ్యలో కొంత మనకు డిస్టర్బెన్స్ అవుతుంది. ఏదేమైనా అన్ని రకాల పూలతోటి బతుకమ్మను చేసుకొని గౌరమ్మను తయారు చేసి అందులో పెట్టుకొని అమ్మకింత నైవేద్యం, రోజుకో రకమైన నైవేద్యం, సద్దులు అంటే తొమ్మిది రకాల సద్దులు, తొమ్మిది రకాల నైవేద్యాలు అంటే సద్దుల బతుకమ్మ రోజు తొమ్మిది రకాల నైవేద్యాలు చేసి అమ్మకు పెట్టుకొని రకరకాల పూలతో బతుకమ్మను తయారు చేసుకొని సారెబోసి గాజులు, కుంకుమ, పువ్వులు పెట్టి దండం పెట్టుకుంటాం. ఒక ముత్తైదుకు ఇంటి తల్లిగారు ఎట్లయితే ఒడిబియ్యం పోస్తుందో అట్లా అమ్మకు కూడా సద్దుల బతుకమ్మ రోజు అన్ని రకాలుగా పెట్టి నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటాం, బతుకమ్మ ఆడుకుంటాం, చెరువులో వదిలేస్తాం. ఆ చెరువులో వేసేది కూడా ఆ పూలను వేసినప్పుడు ఆ నీళ్లు కూడా శుభ్రమైతాయి. మన పెద్దలు చేసే ప్రతి పనిలో ఒక అర్థం ఉంది, ఆ అర్థం మనం గ్రహించగలిగితే దాని నీతి మనకు తెలుస్తుంది. అట్లాగే ఈ రోజు మోడీ గారు కూడా ఆడవాళ్ళకి ఎంతో విలువిస్తున్నారు. ప్రతి రంగంలో సృష్టిలో సగమైన ఆడవాళ్ళు ప్రతి చోట మేమున్నామని నిరూపించుకుంటున్నారు. ఈ రోజు చివరికి ఆకాశంలో నింగిలో ఎక్కడ చూసినా కానీ, ఏ డిపార్ట్మెంట్ లో చూసినా కానీ ఆడవాళ్ళ పాత్ర చాలా పెద్దది. ఈ రోజు మోడీ గారు సెంట్రల్ మినిస్టర్లు అంటే కేంద్ర మంత్రులుగా 13 మందిని తీసుకున్న ఘనత వారిదే. అట్లా కాకుండా మొన్న రీసెంట్ గా ద్రౌపది ముర్ము గారిని రాష్ట్రపతిగా తీసుకున్నారు. ఒక ఆర్థిక శాఖ మంత్రిగా కూడా ఒక మహిళను పెట్టిండ్రు, నిర్మలా సీతారామన్ గారిని.
అలాగే ఈ రోజు 33% మహిళలకు ఇచ్చిన ఘనత కూడా మోడీ గారిదే ఆడవాళ్ళం రాజకీయం కూడా ఎదగాలి అందరూ ముందుకు రావాలి చదువుకోవాలి అభివృద్ధికి రావాలి ఈ కేసీఆర్ పాలనలో ఇక జీతాలు ఉద్యోగాలు ఏవి లేవు ఉద్యోగాలు కాదు చివరికి ఉద్యోగస్తులకు జీతాలు కూడా లేవు దయచేసి అందరూ మోడీ గారిని ధర్మం కోసం దేశం కోసం నిలబడ్డ మోడీ గారికి మనం అందరం అండగా ఉండాలి ఇట్లాంటి పూజలు చేయాలంటే అలాంటి వాళ్ళు ముందు ఉంటేనే మనకు సాధ్యం మన ధర్మాన్ని నిలబెట్టుకోవడం మన సంస్కృతిని కాపాడుకోవడం అలాంటివి జరుగుతాయి దయచేసి అంటే థాంక్స్ ఈ రోజు ఈ అవకాశం నాకు ఇక్కడ కల్పించినారు మాట్లాడడానికి బట్ మనందరం మోడీ తోటి కొంత ప్రయాణం చేద్దామని కోరుకుంటున్నా థాంక్యూ నకరికల్ నియోజకవర్గం కేతపల్లి గ్రామ సర్పంచ్ జటంగి ముత్తమ్మ మట్టి సునీత సల్మాన్ ముత్తమ్మ ఒకటో వార్డు సభ్యులు ఆరోగ్యమ్మ రెండో వార్డు సభ్యులు ఆకవరం వీరాచారి ఏడవ వార్డు సభ్యులు ముదిరాజ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి ఉప సర్పంచ్ ఎర్రబోయిన సతీష్ బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు బీరం జాన్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు మాదాసు పర్సయ్య గౌడ్ పెద్ద గౌడ్ రామచంద్రయ్య రిటైర్డ్ ఏఎస్ఐ మారగోని మల్లయ్య ఎస్ఎంసీ చైర్మన్ బండమీద రవి టీఆర్ఎస్ ఎస్టీ సెల్ నాయకులు మరియు టీఆర్ఎస్ బీజేపీకి చెందిన 100 మంది కార్యకర్తలు నకరికల్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపుకై ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ఐపిచ్చుకుంటున్న పిచ్చి వ్యక్తులు మాట్లాడేటువంటి మాటలు తీసుకోవాలని చెప్పేసి మీ అందరూ కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను రెండు విషయాలను గమనించండి అవతల వాళ్ళ క్యారెక్టర్ అవతల వాళ్ళ నేచర్ అవతల వాళ్ళ స్వభావం ఏదో ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరూ గమనిస్తాం అవతల వ్యక్తి కనిపిస్తే ఏం కామెంట్ చేసుకుంటారో నలుగురు కలిస్తే ఏం సూచన అనుకుంటారో అవతల వ్యక్తి గురించి అనేటువంటిది ఈ నియోజకవర్గ ప్రజలకు రాష్ట్ర ప్రజలకు తెలుసు కాబట్టి అట్లాంటి పేదవాళ్ళు అట్లాంటి దుర్మార్గులు మాట్లాడుతుంటే ఎవరు పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు మన లక్ష్యం కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడం మన లక్ష్యం మనం గెలవడం మన లక్ష్యం మనం ఆరు గ్యారంటీని ఓటర్ దగ్గర తీసుకుపోయేటువంటి లక్ష్యంతో పనిచేయండి తప్పకుండా మీ అందరికీ అండగుంటాం కాపాడుకుంటాం మీ అందరికీ తోడుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా పేరు పేరు కోరుతూ ఇంకా ఎన్ని వచ్చినా అక్కడకు అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేస్తూ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కోయపల్లి గ్రామస్తులు తాగునీరు కోసం పడుతున్న కష్టాలు 40,000 కోట్లతో చేపట్టిన మిషన్ భగీరథతో తెలంగాణ అంతా నీళ్లొచ్చాయని గొప్పలు చెప్పుకుంటున్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల తారక రామారావు కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలంలోని కోయపల్లి గ్రామస్తులు మిషన్ భగీరథ నీళ్లకు ఇంకా నోచుకోవడం లేదని బీఎస్సీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని నిలదీశారు ఇంతకాలం ఈ గ్రామస్తుల గొంతు తడిపిన చేతి పంపు చెడిపోయి వారం రోజులైనా అధికారులు పట్టించుకోవడం లేదని గుక్కెడు మంచినీళ్ల కోసం జనం నానాపాట్లు పడుతున్నారు మిషన్ భగీరథ ప్రవేశపెట్టిన కేసీఆర్ కమిషన్ల పేరుతో విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డారే తప్ప ప్రజల నీళ్ల గోస తీర్చలేదని ఎద్దేవా చేశారు తెలంగాణ ప్రజలకు నమస్కారం ఈరోజు మనం సిర్పూరు నియోజకవర్గం చింతలమానేపల్లి మండలం కోయపల్లి గ్రామంలో ఉన్నాము మరి మన ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు దాదాపుగా 36,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మిషన్ భగీరథ అని చెప్పి గప్పాలు కొట్టిండు కానీ మరి సిర్పూరు నియోజకవర్గం చింతలమానేపల్లి మండలం కోయపల్లి గ్రామంలో వీళ్ళకు నీళ్లు లేవు నేను గత 20 నిమిషాల నుంచి బోరు కొడుతున్నాను ఒక్క చుక్క నీళ్ళు కూడా రావడం లేదు వీళ్ళకు తాగునీళ్ళు లేవు ఎక్కడో వాగులల్లా చెలిమిలల్లా పోయి తెచ్చుకుంటున్నారు మరి ఈ బోరు చెడిపోయి ఎన్నో లేదు ఈ బోరు చెడిపోయి వారం రోజులు అయింది ఇక్కడ ఏ ఆఫీసర్ కూడా రావడం లేదు మరి ఎట్లా ఈ ప్రజలకు తాగునీళ్ళు దొరుకుతాయి ఈ ఊరికి ఒకటే ఒక బోరు అది కలెక్టర్ గారికి తెలియదు ఇది మరి ఆర్టీఓ గారికి తెలియదు ఇక్కడ ఎమ్మెల్యేకి అయితే అసలు సోవే లేదు ఎమ్మెల్యేకి తెలిసిందంతా కేవలం మరి కమిషన్లు లేకపోతే చట్టాలు లేకపోతే పత్రాలు లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి కాంట్రాక్ట్లు పంపించి మరి ఇక్కడ ఉన్న సంపద అంతా అక్కడ పంపించడం అంతకుమించి కూడా లేదు ఇక్కడ నీళ్లు చూడండి గత 20 నిమిషాల నుంచి కొడుతున్నాడు ఒక్క చుక్క నీళ్లు కూడా లేవు మరి ఇది తెలంగాణలో గ్రామాలలో పరిస్థితి కేసీఆర్ గారు మీరు మా డబ్బులతో కట్టిన ప్రగతి భవన్ అదేవిధంగా మరి సచివాలయం
మా సచివాలయంలో అంగరంగ వైభవం కాగటిన మీ ఛాంబర్లో ఉంటున్నారు కానీ ఇక్కడ ప్రజల కోసం పరిగి మండలం చిట్టియాల గ్రామంలో 100 మంది కాంగ్రెస్ కార్యకర్తలు ఈ రోజు పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ మమ్మల్ని పట్టించుకోవడం లేదు మహేష్ అన్న వారి విధి విధానాలు మరియు ఆయన ప్రజలకు చేసే మంచి పనులు మాకు కూడా మంచి చేస్తారని భావించి పార్టీలో జాయిన్ అవడం జరిగిందన్నారు చిట్టల వాడల కాంగ్రెస్ కి మస్తు మస్తు కష్టపడి కష్ట పని చేసినాము పని చేసిన తర్వాత మాకు గుర్తింపు కార్డు అనేది లేదు ఏది ఏ విషయంలో కూడా ఏ పని చేసినా కూడా మాకు ఎప్పుడు కూడా ఏది సహకారం లేదు మాకు గుర్తింపు కార్డు లేదు కాబట్టి మహేష్ అన్న పనులు వస్తే మాకు మహేష్ అన్న పనులు మాకు నచ్చి మేము ఇలా పాటలు చేరడం మా అవధాలి పార్టీలో ఇలాంటి ఏ పనులు కాలేవు కాబట్టి ఇందుకు వచ్చినాము అనుకుని చేసుకుంటాం మహేష్ అన్న నాయకత్వం మాకు నచ్చింది కాబట్టి మేము వస్తున్నాం సోదాగా వస్తున్నాం ఇంతకుముందు గత పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీలో నాకు నా ఇంట ఎవరు కరెక్ట్ ఉండలేరు నన్ను పట్టించుకోలేరు ఈ పొద్దు ఈ రోజు నేను మహేష్ అన్న అండ నాకు ఉంటాడు అండ ఉంటున్నందుకు నేను సంతోషంతో వచ్చి పార్టీ సొంతంగా వచ్చి కలవడం జరుగుతున్నది రేపు ఎంటుండి పనిచేస్తాను నేను అని కోరుకుంటున్నాను చిట్టాల మరి నేను కాంగ్రెస్ పార్టీలో చాలా ఏళ్ళ నుంచి అంతా మేము పనిచేసాం వార్డ్ నెంబర్ అంటే వార్డ్ నెంబర్ మా ఊరు ఇలవాట నేను గెలిపించుకున్నాం ప్రతిసారి ఏమైందంటే ఈ మధ్యలో మాకు కొద్దిగా మాకు ఏ పనులు కరెక్ట్ కాలేదు అన్నందుకు మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మా శివాయ అందరు అన్న వాళ్ళు అందరూ మా ఊరు నుంచి చాలామంది మంచి మంచి పనులు చేస్తారు అందరు అట్లానే అందవారు అన్న వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను కూడా నాకు కూడా ఆ పార్టీ నచ్చింది మేము ఇంతకుముందు కాంగ్రెస్లో పనిచేసే వాళ్ళము ఇప్పుడు టీఆర్ఎస్ పనులు నచ్చి మాకు ఎప్పుడు వెనక ఉండి పనులు చేస్తారు కాబట్టి ఆయన మంచి పనులు మనకు నచ్చి ఆ పార్టీలో చేరడం జరిగింది మనకు ఏ పని అవసరం ఉంది అని వచ్చినా మనకి ఎన్నుకొని చేస్తారు కాబట్టి వచ్చిన మన కేసీఆర్ గారి మీద మంచి పనులు చేస్తున్నాం కాబట్టి ఎన్నుకొని గెలిపిస్తున్నాను ఉపసర్పంచ్ నేడు మాల్కాజిగిరి నియోజకవర్గంలో 136 డివిజన్ పరిధిలోని సిబిఎన్ కాలనీలో స్థానిక కార్పొరేటర్ మీనా ఉపేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఎంబీసీ చైర్మన్ శ్రీధర్తో పాల్గొని రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు కోరుతూ కారు గుర్తుకు ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలుపునకు కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు మర్రి రాజశేఖర్ రెడ్డి ఇలా కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు దాని మీద స్తంభాల మీద మనం ఆరేసుకోవాలా చంద్రబాబు నాయుడు ఇటువంటి నాయకులు అందరు కూడా చెప్పింది ఇవాళ మన కేవలం తెలంగాణ వచ్చిన 6 నెలల నుంచి 9 నెలల లోపల కరెంట్ ఎట్లా మనకు ఒక నిమిషం పోకుండా ఏ విధంగా వచ్చిందో మీరు గమనించండి అదేవిధంగా ఇక్కడ మన మహిళలు ఉన్నారు ఎక్కడ పోయినాక నేను ఒకటే అడుగుతున్నాను అక్క మీరు ఒక్కసారి నా బిందె పట్టుకొని మీరు అదేమంటారు వాటర్ ట్యాంకర్ల గురించి ఎదురు చూస్తున్నారా అంటే అసలు లేదు బిడ్డ బిందె మోయాల్సిన ఇవాళ నాకు తెలిసి 119 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు ఈ పరిస్థితి కల్పించినాక ఒక భయానక పరిస్థితిని తీసుకొచ్చి ఎవరైనా చెప్పమంటే ఏ రకంగా మాట్లాడతారు ఇలా పార్టీ నుంచి వెళ్ళిపోయాక అందరికీ కూడా ఒక ఫ్రీడమ్ వచ్చింది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాక ఒక ఆనందం అయిపోయింది దానికి వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇప్పుడు పార్టీలు ఉన్నాక మన వాళ్ళని మనని ఒక్కోసారి వాళ్ళు తప్పు చేస్తున్నా కొంచెం విమర్శించాలంటే అరే మన పార్టీ కూడా కదా బయట జర పోని ఇంకోటి మన మీద ఏ అట్రాసిటీ కేసు పెడతారు ఏ రకమైన కేసు పెడతారు అనేది కూడా అక్కడ ఆ బాధ ఉంటుండే మీకు తెలియదు అయితే కాదన్న మీ అందరికీ తెలుసా తెలియదు ఇలా అంతెందుకన్నా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్ కాలనీ అసోసియేషన్ వ్యక్తుల పైన కూడా ఇలా ఇటువంటి కేసెస్ పొలిటికలీ మోటివేటెడ్ కేసెస్ పెట్టడం జరిగింది నిన్న మొన్న విల్లా స్ప్రింగ్స్ ఇక్కడ కౌకూర్ ప్రాంతంలో నిన్న మొన్న కూడా ఎటువంటి పరిస్థితి మీరు చూడండి ఎంక్వైరీ చేయండి అన్న మీరు ఎంక్వైరీ చేసి భవిష్యత్ అడగండి ఇప్పుడు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా మేము పనిచేయడానికి ముందుకు రావడం అనేది జరిగింది ముఖ్యంగా ఈరోజు ఎన్నో ఏళ్ళు కష్టపడి 23 ఏళ్ళు దాదాపు 3 ఏళ్ళు రాజకీయాల నుండి 23-24 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ కష్టపడి గతంలో 2000 నుంచి 2005 వరకు మాతో పాటు కౌన్సిలర్గా ఉన్నటువంటి తర్వాత నియోజకవర్గంలో ఒక్కోసారి టికెట్ రాకున్నా కూడా ఇతర పార్టీలకు ఇచ్చినా కూడా వాళ్ళ కోసం పనిచేసినటువంటి వ్యక్తి ఎక్కడ తొందరపడకుండా అత్యంత సౌమ్యంగా పేరున్న వ్యక్తి ఆ వ్యక్తి బీసీలలో కూడా చాలా వెనుకబడ్డ కులాలకు సంబంధించున్నాడు కాబట్టి అతన్ని మన పార్టీలోకి తీసుకొని బీసీలకు ఒక నమ్మకాన్ని కలిగించాలనే ఉద్దేశంతో ఈరోజు కేసీఆర్ గారు
ఇల్లందులో నవంబర్ 1వ తేదీన జరిగే ముఖ్యమంత్రి కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ ప్రజా ఆశీర్వాద సభకు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయవలసిందిగా గులాబీ శ్రేణులకు ప్రజలకు పిలుపునిచ్చారు. ఇల్లందు నియోజకవర్గంలో ప్రజా ప్రతినిధులు 90% పైగా బీఆర్ఎస్ లోనే ఉన్నారని అన్నారు. ఇల్లందు అభివృద్ధికి సహాయ సహకారాలు అందించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పటి వరకు జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం ఒక ఎత్తైతే రానున్నటువంటి ఎన్నికల్లో ఇల్లందు చరిత్రను తిరగ రాసే విధంగా మరి ఈ రోజు వరకు అధికార పార్టీ ఇల్లందు నియోజకవర్గంలో గెలిపించింది లేదు కాబట్టి ఇల్లందు చరిత్రను తిరగ రాసి అధికార పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహుమతిగా ఇద్దామన్నారు. సీతారామ ప్రాజెక్టు వల్ల బయ్యారంలో ఉన్న పెద్ద చెరువు రేవు బ్రహ్మాండంగా ఎప్పటికీ నీళ్లు ఉండేటటువంటి విధంగా ఒక 2 అడుగులు ఎత్తును పెంచుకొని మరి మన ప్రజలకు మన రైతాంగానికి అందరికీ వచ్చే విధంగా నీళ్లు ఇచ్చుకోబోతున్నామన్నారు. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో 100% సీసీ బీటీ రోడ్డును పూర్తి చేసుకున్నామని ప్రతి ఇంటికి పథకాలను అందించామని అన్నారు. ఈ సమయం అనేది చాలా ప్రధానమైన సమయం కాబట్టి దీన్ని అందరూ వారి కోసమే నిలబడ్డారు తప్ప ఏ ఒక్క కార్యకర్త గాని ఏ ఒక్క నాయకుడు గాని కష్టకాలంలో వదిలేసి వెళ్ళినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. ప్రతి ఒక్కరి కోసం కష్టపడినటువంటి విషయాలు మాకు అందరికీ తెలిసిందే. ఈ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గరుండి కరోనా కష్టకాలంలో మిగిలిన వాటికంటే భిన్నంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపించడంలో మరి వారు తీసుకెళ్లినటువంటి విధంగా ఈ రోజు మన రాష్ట్రాన్ని చూసి మిగిలినటువంటి రాష్ట్రాలు నేర్చుకునేటటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఒకసారి ఎందుకంటే అసెంబ్లీలో రామన్న మమ్మల్ని అడుగుతా ఉంటే మేము చెప్పినటువంటి మాటలకి అసెంబ్లీ గద్దరిల్లింది అన్నాడు. ఒకసారి మనము నేను అడిగిన దానికి ఇప్పుడు మీరు గట్టిగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరు మనకి రైతు పాటు ఇచ్చింది? ఒక దగ్గర నుంచే వినిపిస్తాం, అది వెనుక నుంచి వినిపిస్తలేదు. ఎవరు మనకు రైతు పాటు ఇచ్చింది? ఎవరు మనకు రైతు బీమా ఇచ్చింది? ఇంకా చాలా గొంతుకలు నిరంతరం ఒక్కసారి గొంతుకలు వేస్తే ఎదుటి వాళ్ళకు అపోజిషన్ లో ఉన్న వాళ్ళకు దడ పుట్టాలి ఇక్కడ చూసి కదా. ఎవరు మనకు రైతు బీమా ఇచ్చింది? ఎవరు మనకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది? ఎవరు సర్పంచులకి ముఖ్య నాయకులకి విచేసిన మీడియా సోదరులకు మరియు నాయకులకు ప్రజలందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మరి ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి మరి ముఖ్య ఉద్దేశం మనందరికీ తెలిసిందే, నవంబర్ 1వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇల్లందు నియోజకవర్గంలో మరి ఇల్లందులో సభ నిర్వహించబోతున్నారు కాబట్టి దాని మీద ఎలా నిర్వహించుకోవాలి, ఏంటి మరి మనకి ఇచ్చిన టార్గెట్ ఏంటిది, మనం ఎలా తీసుకెళ్ళాలి ఏంటి అనేది. డోన్ మండలంలోని ధర్మారం గ్రామంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించిన బుగ్గన ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలు వస్తున్నాయి, దొంగలు వస్తున్నారు, తస్మాత్ జాగ్రత్త అంటూ టీడీపీ ఇన్ఛార్జ్ ధర్మవరం సుబ్బారెడ్డిపై నిప్పులు వర్షం కురిపించారు. అదేవిధంగా మేము అధికారంలోకి వస్తే ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పుకుంటూ ప్రచారాలు చేస్తున్న దొంగలని మీరు చూసి ఉంటారని అన్నారు. అదేవిధంగా ఆయనకు మాత్రం 2-3 సెల్ ఫోన్లు ఉన్నాయి, సొంత ఊరికి సెంటర్ వేపించలేకపోయారంటే సెటప్ వేశారు. ఇళ్ల స్థలాలు ఇవ్వడం అంటే ఆషామాసి కాదు, ప్రభుత్వం ద్వారా ఇస్తావా నీ సొంతంగా కొని ఇస్తావా అని ఇది ప్రజలకు తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డి వెంకటరెడ్డి, తహసీల్దార్ విద్యాసాగర్, ఎంపీడీఓ శ్రీనివాసులు, మీట్ కార్పొరేషన్ శ్రీరాములు, ఎంపీపీ రాజశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. గారి స్థానమ్మ దూరం, చిన్నగారి లక్ష్మీదేవి, చిన్నగారి లక్ష్మీదేవి దూరమ్మ, భర్త గవన అక్కడ ఇస్తారు లేదు, భర్త స్థానమ్మ అక్కడ ఇస్తారు ఎక్కడికి, సిరివేళ్ళ నాగిరెడ్డి, సిరివేళ్ళ తిరుపతి రెడ్డి నాగిరెడ్డి, సిరివేళ్ళ తిరుపతి రెడ్డి తండ్రి నాగిరెడ్డి పైకి రండి అమ్మా, వెంకటేశ్వరమ్మ గారు హనుమల వెంకటేశ్వరమ్మ పంపిణీ కార్యక్రమం ఇంతకు ముందు ఏ విధంగా
ఈ స్థలం సేకరింపబడింది, ఏ విధంగా పట్టాలు ఇవ్వడం జరిగింది, ఏ విధంగా పట్టాలు ఎందుకు క్యాన్సిల్ చేయాల్సింది, ఏ విధంగా కొత్తగా పట్టాలు ఇవ్వడం జరిగింది, ఏ విధంగా మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా అర్హత ఉండే వాళ్లకు మళ్ళీ ఇవ్వబోతా ఉన్నామనేది కూడా కులంకుశంగా మన తహసీల్దార్ గారు మన శ్రీరాములు గారు మీ అందరూ కూడా వివరించడం జరిగింది. కాబట్టి ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు, అర్హత ఉండి రాని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా మళ్ళీ వెంటనే ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ 213 మందికి బ్రహ్మాండంగా రాబోయే కాలంలో జగనన్న కాలనీ కింద బ్రహ్మాండంగా అన్ని వసతులు కూడా కరెంటు కాని నీళ్లు కాని రోడ్లు కాని త్వరలోనే రాబోతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఈ విధంగా ఉండగా ఇక్కడ స్థానిక నాయకులు ఉన్నారు, తెలుగుదేశం ఇన్ఛార్జ్ అని చెప్పుకుంటున్నారన్నమాట. వీళ్ళు కొత్తగా అంటే ఒకరోజుకి ఎట్లంటే పునాది ఉంటారు, మన వ్యక్తిత్వానికి పునాది, ఆయన ఎట్లా నిజము చెప్పడము సత్యం పలకడము అట్లా పునాది ఉంటే వీళ్ళకి మాత్రము అసత్యం చెప్పడము అబద్ధాలు చెప్పడము యోగంగా ముంచడము యోగంగా మోసం చేయడము ఇది వీళ్ళ ఇది పునాది వీళ్ళ. నేను అక్కడ అడుగుతూ అందరి ధర్మాన ప్రజలందరినీ ఆలోచించుకోవాలి. ఈ ఊరిపైకి ఈ సెల్ ఫోన్లు ఉంటాయి కదా, ఇవే వాళ్ళ బులెటిన్ అప్డేట్స్, కీప్ వాచింగ్.